Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నామినేషన్ వేసిన అభ్యర్థులు తప్పుకోవాల్సిందే. టీడీపీ పోలిట్ బ్యూరోలో సంచలన నిర్ణయం. టీడీపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పోలిట్ బ్యూరో సమావేశంలో మెజార్టీ నేతల అభిప్రాయం ప్రకారం పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ ఇప్పటి వరకు నామినేషన్ వేసిన వారు సైతం బరిలో నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం పోటీ లేకుండానే ఈ పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో మెజార్టీ నేతల అభిప్రాయం ప్రకారం పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చివరికి నిర్ణయించింది. బుధవారమే దీనిపై ప్రకటన చేసినప్పటికీ పాలిట్ బ్యూరో సమావేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకుంది అధిష్టానం. ఈ సమావేశంలో అత్యధిక మెంబర్లు పోటీ చేయకుండా ఉండడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు ఇప్పటి వరకు నామినేషన్ వేసిన అభ్యర్థులను కూడా వెనక్కి వచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంపీడీసీ జెడ్పీడీసీలకు గతంలో నామినేషన్ వేసిన వారంతా బరిలో దిగకూడదని ఆయా అభ్యర్థులకు టీడీపీ ఆదేశాలు జారీ చేయనుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు టీడీపీ నేతలు. ప్రతిపక్షాలు గెలిచిన చోట కూడా అధికార పార్టీ నేతలు గెలిచినట్లు ప్రకటించినప్పుడు ఎన్నికల్లో పాల్గొని ఏం లాభమని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. చీకటి పడిన తర్వాత ఫలితాలు తారుమారు చేశారని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బలవంతంగా బెదిరించి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారని రేపు జరగబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అవే రిపీట్ అవుతాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ అరాచకాలకు నిరసనగా ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నీలం సాహ్ని ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టి అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ ఈ సమావేశానికి సైతం హాజరు కాలేదు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నప్పుడే అధికార పార్టీ రెచ్చిపోయిందని, అక్రమాలు అరాచకాలకు తెరలేపిందని, ఇప్పుడు ఆయన లేరని, ఆయన స్థానంలో సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తురాలు ఎన్నికల అధికారిగా ఉంటే జరిగే ఎన్నికలను మరింత దిగజారుస్తారంటూ టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎస్ఈసీ నీలం సాహిని నేతృత్వంలో జరిగే ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని తెలిసిన తర్వాత ఎన్నికల్లో పాల్గొనే లాభం ఏమిటని టీడీపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ జనసేన కూటమి సైతం హాజరు కాలేదు. మరి ఆ కూటమి అభ్యర్థులైన ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ టీడీపీలా బీజేపీ జనసేన కూటమి కూడా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటే మొత్తం పరిషత్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉంటాయి. వామపక్షాలు తప్ప మరే రాజకీయ పార్టీలు పాల్గొనకుండా జరుగుతున్న ఎన్నికలుగా ఈ పరిషత్ పోరు రికార్డుల్లో నిలవనుంది. ప్రతిపక్షాల తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన డిపాజిట్లు రావని, అసలు విపక్షాల తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదని, అందుకే ఇలా డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం ఓటమి భయంతోనే టీడీపీ బీజేపీ జనసేనలు ఇలా ఎన్నికల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. ప్రజలంతా సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఓట్లు వేస్తున్నారని, ప్రజలు ఏకపక్షంగా గెలిపిస్తున్నప్పుడు అరాచకాలు చేయాల్సిన అవసరం తమకేముంటుందని అధికార పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు ఎలా ఉన్నా ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని స్పీడు పెంచారు. కలెక్టర్లు ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని నీలం సాహ్ని ఆదేశించారు.